హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. గ్రామ వార్డు సచివాలయంలో ఆధార్ సేవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పటివరకు ఏదో ఎక్కడో ఒక సచివాలయంలో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. కానీ అలా కాకుండా ప్రతి 5 రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో 5వ వంతు, అంటే 5 సచివాలయాల్లో ఒక దాంట్లో కంపల్సరీ, ప్రతి 5 సచివాలయాలకు ఒక దాంట్లో కంపల్సరీ ఆధార్ సేవలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందనమాట. ప్రతి 5 సచివాలయం ఒకటి చొప్పున సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు వార్డులు వారికి సమాన దూరంలో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఆధార్ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్టాపు, మానిటరు, కెమెరా, మల్టీ ఫంక్షనల్ ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైజు, ఇక్కడ వైట్ స్క్రీను, ఫోకస్ లైటు, జీపీఎస్ డివైజు, ప్రొడక్షను, విజిఏ టు హెచ్డిఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రికల్ పరికలు అయితే ఈ కిట్లు అయితే పంపిస్తున్నారన్నమాట. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే మనం 10,000 పైన ఏదైతే ఉన్నాయో వీటిలోని 5వ వంతు అంటే 2,000 పైనే గ్రామ వార్డు సచివాలయాలు ఆధార్ సేవలు అయితే అందుబాటులోకి వచ్చేసినాయి అన్నమాట. సో మ్యాక్సిమం ప్రతి ఐదు సచివాలయాలు ఒక దాంట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమంగా మండల హెడ్ క్వార్టర్లో అయితే ఈ ఆధార్ సేవలు గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది. దీనికైతే ప్రజెంటు ఈ కిట్లు అయితే పంపించారు కాబట్టి 2-3 రోజులు ఇట్లా అయితే ఓపెన్ చేస్తారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.